బీసీని మార్చేసి ఓసీకి వైసీపీలో మార్పులే మార్పులు బీసీని మార్చేసి ఓసీకి మరి మీరు ఓసీకి మార్చేసి బీసీకియండి మిగతా పక్షాలు ఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలకు అన్యాయం చేసి బీసీని మార్చి ఓసీకి ఇచ్చిండు అని ఆంధ్రజ్యోతి రాసింది మిగతా పక్షాలు తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ కానీ జనసేన కూడా ఓసీకి ఉన్న టికెట్లన్నీ బీసీలకి వెయ్యండి మీరు న్యాయం చేసినట్టయితే బీసీని ముఖ్యమంత్రి చేయండి బీసీలు అడుగుతున్న ఇయ్యాల బీసీని ముఖ్యమంత్రి చేస్తే మీకే పట్లది బీసీలో ఓట్లన్నీ గొంపు కొత్త పడతాయి టార్గెట్ నూట అరవై లక్ష సాధన కలిసి పనిచేద్దాం ఏమి లక్ష్య సాధన ఏంటి లక్ష్య సాధన చంద్రబాబు నాయుడు అంటూ లక్ష్య సాధన కలిసి పనిచేద్దాం ఏమి లక్ష్య సాధన నువ్వు ముఖ్యమంత్రి కాట అయితే ఏమవుతుంది జనాలకి ఆల్రెడీ అయినవుగా పదిహేను ఏళ్ళు ఈయన చేయండి పవన్ కళ్యాణ్ గారిని చేయండి ముఖ్యమంత్రి అది లక్ష్య సాధన అంటే నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు జనం ప్రేమ ఉంటే నిజంగానే మీకు జన జనసేన పైన ప్రేమ ఉంటే జనసేన నాయకుడిని చేయండి ముఖ్యమంత్రిగా అప్పుడు లక్ష్య సాధన నువ్వే మళ్ళీ అయితే ఏం లక్ష్య సాధన నువ్వు ఆల్రెడీ అయిను నువ్వు నీ పరిపాలన విరక్తి పుట్టి నీ పరిపాలన నచ్చగానే ప్రజలు తెసిపోయి పక్కన పెట్టారు ఇరవై మూడు సీట్లకు పరిమితం చేశాక మళ్ళీ లక్ష్య సాధన ఏముంటుంది కొత్త వ్యక్తి ఏదైనా అవుతుండంటే నిజంగా లక్ష్య సాధన అది నేను చేసినా జగన్మోహన్ రెడ్డి గారు చేసిండు ఇంకా కొత్త వ్యక్తిని తీసుకొస్తా అది నా లక్ష్య సాధన అని చంద్రబాబు నాయుడు అంటే అప్పుడు అది లక్ష్య సాధన ఇది టార్గెట్ నూట అరవై ఏటా లక్ష్య సాధన కలిసి పనిచేద్దాం ఏం లక్ష్య సాధన నువ్వు ముఖ్యమంత్రి కావటం లక్ష్య సాధన కాదు ప్రజలు కోరుకున్న వ్యక్తులు ముఖ్యమంత్రి అయితే అది లక్ష్య సాధన ప్రజలు కోరుకున్న పార్టీ అధికారంలోకి వస్తే అది లక్ష్య సాధన ప్రజలు కోరుకుంటుంది ఈరోజు ఏ పార్టీని చంద్రబాబు నాయని కోరుకోవట్లే ఏపీలో ఉన్న ప్రజలు చంద్రబాబుని కోరుకోకనే ఆయన కోరుకోవట్లేదని నాలుగు పార్టీలని ఎంటర్ వేసుకొని వచ్చే పరిస్థితికి వచ్చాను నమ్మట్లేదు విశ్వసించట్లే ప్రజలు ప్రతి ఓటు ప్రతి సీటు ముఖ్యమే విభేదాలు విన్నాడే ఐక్యంగా ఉండాలి అంటే నన్ను ముఖ్యమంత్రి చేసిన దాకా విభేదాలు విండి ముఖ్యమంత్రిగా ఉండండి ఎక్కాక జనాన్ని దొక్కుంట పోతా పదిహేనేళ్ళు తొక్కి తొక్కి ఉన్నా మళ్ళీ దొక్కటం నాకు కొత్త ఏం కాదు తొక్కటం అలవాటు ఉంది కాబట్టి నన్నే చేయండి విభేదాలు పెట్టినాడు ఐక్యంగా ఉండాలి విధ్వంస పనులతో రాష్ట్రం ఇరవై ఏళ్ళు ఎనికి మళ్ళీ పైకి లేపడానికి మూడు పార్టీలు పొద్దు మళ్ళీ పైకి లేపడానికి మూడు పార్టీలు అట విధ్వంస రాష్ట్రాన్ని ఇరవై ఏళ్ళు ఎనికి నెట్టినాడు జగన్మోహన్ రెడ్డి ఈయన దాన్ని మళ్ళీ పైకి తేవడానికి మూడు పార్టీ పైకి తేవడానికి మూడు పార్టీలతో పొత్తు పెట్టుకోవటం ఎందుకు నీ పార్టీ ఒకటి నెలబడి గెలిచి పైకి తేవచ్చు పొత్తుంటేనే అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆ దశగా ఆ లెవెల్లో పతనమైంది దాన్ని పైకి తేవడానికి మూడు పార్టీలు కాదు నాలుగు పార్టీలతో పొత్తు పెట్టుకునే కార్యక్రమం చేస్తాను అనేది దీని అర్థం రాష్ట్రం కాదు పతనం అయింది తెలుగుదేశం పార్టీ పతనం అయింది తెలుగుదేశం పార్టీ విద్వాంసానికి గురైంది తెలుగుదేశం పార్టీ దివాలక విరితనంగా ఉంది అనేది ఇలా ఏపీలో ఉన్న ప్రజలు అనుకుంటుంది తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది అది లేచే పరిస్థితులు లేదు జాకీలు ఇటు బీజేపీ ఒక జాకీ జనసేన ఒక జాకీని పట్టుకొని ఆయన లేవాలని ప్రయత్నం చేస్తాడు బీజేపీకి అర శాతం ఓట్లు ఉన్నాయి జనసేనకి ఏమో ఇరవై ఒక్క సీట్లు ఇచ్చిండు ఈ జాకీలతో ఎక్కడ లేతుంది అనేది వాళ్ళ జనం చర్చించుకుంటూ రెండు జాకీలను రెండు కర్రలు సంకల కింద కర్రలు పెట్టుకొని లేస్తాను కింద పడ్డాడు లేచే పరిస్థితి లేదు రెండు సంఖల కింద కర్రలు పెట్టుకుని ఆ కర్రలు కూడా కరెక్ట్గా పెట్టుకుని పోయేది అర అర శాతం ఉన్న కర్ర ఒకటి ఇంకోటి ఇరవై ఒక్క శాతం ఉన్న కర్ర ఒకటి వాళ్ళతోని మీరు పొత్తు పెట్టుకొని వాళ్ళతో పొత్తు పెట్టుకొని మీరు నిలబడి మీరు నడిచి మీరు పరిపాలన చేశా అనేది ఇలా ఏపీలో ప్రజలు చర్చించుకుంటున్నారు ఇది జగన్ను ఓడించడానికి కాదు మన రాష్ట్రాన్ని గెలిపించడానికి జగన్ ఓడించడానికి కాదు రాష్ట్రాన్ని గెలిపించడా ఎస్ జగన్ను ఓడించడానికి కాదు జగన్ గెలిపించండి మరి రాష్ట్రాన్ని గెలిపించండి అప్పుడు రాష్ట్రాన్ని ఎట్లా గెలిపిస్తారు జగన్ ఓడియకుండా ఇదంతా ఇండైరెక్ట్ మీరు ఇది జగన్ని ఓడించడానికి కాదు మరి జగన్ గెలిపించడానికే మరి ఈ పొత్తు జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికే పెట్టుకున్నారు అది అర్థమవుతుంది బీజేపీతో నువ్వు ఎప్పుడైతే అర శాతం ఓట్లు ఉన్న ఢిల్లీ పెద్దల దగ్గరకు పోయినవో జగన్మోహన్ రెడ్డిని గెలిపించటానికే నీ పొత్తు అనేది ప్రజలు అనుకుంటున్నారు ఎస్ కరెక్టే ఇది జగన్ను ఓడించడానికి కాదు ఈ పొత్తు జగన్ని గెలిపించడానికే ఈ పొత్తు అనేది ప్రజలు ఆల్రెడీ చర్చించుకుంటున్నారు అది నిజం ఇయ్యాల చెప్పి నువ్వు